అస్సలాం అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ జాయిన్ ఫ్యామిలీ కిచెన్. గౌసాలు ఈరోజు మా ఈద్ హడావిడి చుద్దుగండి. రండి, ఫస్ట్గా నా సబ్స్క్రైబర్ నా యూట్యూబర్స్కి నా ఫ్రెండ్స్ అందరికీ ఈద్ ముబారక్ అండి. రంజాన్ శుభాకాంక్షలు మీ అందరికీ. సో ఇది వచ్చేసి మా ఈద్ హడావిడి అన్నమాట, రంజాన్ స్పెషల్ వీడియో. సో ఓకే అండి, ప్లీజ్ స్కిప్ చేయకుండా ఈ వీడియో చూడండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది మీకు కూడా. ఓకే, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్లో మీ కామెంట్ రూపంలో మీ విశేషాన్ని మాకు తెలియజేయండి. ఓకే అండి, సో ఇప్పుడు వచ్చేసి చాలా సింపుల్గా రెడీ అయ్యామన్నమాట. మేము అంత హెవీగా రెడీ అవ్వమన్నమాట, సో సింపుల్గా రెడీ అయ్యాం. ఓకే అండి, ఇప్పుడు వచ్చేసి వీడియో చూద్దాము. చూడండి మా కూరగాయల మార్కెట్ ఎలా ఉందో. సో అన్ని ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ, అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నామన్నమాట. అండ్ వచ్చేసి అన్నీ పుదీనా, కొత్తిమీర, ఇవి పచ్చిమిర్చి, ఆనియన్స్ ఇవన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మా హస్బెండ్ కూడా హెల్ప్ చేస్తాననేసి కూర్చున్నారండి, వద్దన్నా నేను. సో అయినా కానీ వినరు, హెల్ప్ చేస్తున్నారు. ఓకే అండి, ఒక పక్క డ్రై ఫ్రూట్స్ అన్నీ వాటర్లో వేసి పెట్టేశాను. ఓకే, సో వచ్చేసి ఇవన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను అన్నమాట. ఎక్కువ ఏం ప్రిపేర్ చేయట్లేదండి, జస్ట్ బిర్యానీ, చికెన్ బిర్యానీ అండ్ దాల్చా, షీర్ కుర్మా, దహిక్ చట్నీ అన్నమాట. ఇవే జస్ట్ చాలు అన్నమాట అనేసి ఇవన్నీ ప్రిపేర్ చేస్తున్నాము. ఓకే, వచ్చేసి చూడండి ఈ విధంగా అంతా రెడీ చేసి పెట్టేసుకుంటున్నాము అనుకుంట. అండ్ వచ్చేసి కళ్ళు మండిపోతున్నాయి చూడండి, ఆనియన్స్ కట్ చేస్తున్నారు తను. సో నేను వచ్చేసి పుదీనా ఫ్రెష్గా తీసేస్తున్నాను అనమాట. ఓకే, అండ్ వచ్చేసి ఇప్పుడే లేసామన్నమాట, 5 o'clock లేసాము. నైట్ పండుకునేటప్పుడు 12:50 అట్లా అయింది. మళ్ళీ 4 o'clock లేచి మళ్ళీ మార్కెట్కి వెళ్ళి ఇవన్నీ తీసుకొచ్చారనమాట తను. నేనైతే 5 o'clock లేసాను, లేచి కొంచెం అలా ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకొని వంట స్టార్ట్ చేద్దాం. ఒక పక్క అయితే వాటర్ అవుతున్నాయి స్టవ్ మీద, వేడి పెట్టేశాను అనమాట నీళ్ళు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు స్నానం చేసేస్తే వీళ్ళు మజీద్కి వెళ్తారనమాట ముగ్గురు. నేనైతే ఇంట్లో తర్వాత చేసుకోవచ్చు. సో ఈలోగా ఇవన్నీ ప్రిపేర్ చేస్తున్నారు. వాటర్ ఒక పక్క అయితే కాఫీ కూడా పెట్టేశాను. లేవగానే మనకి కాఫీతోనే స్టార్ట్ అవుతుంది కాబట్టి కాఫీ పెట్టేశాను అనమాట. ఓకే అండి, సో చూడండి ఇలా నేనైతే ఎప్పుడు పండగకి ఇలాగే చేస్తానమాట. ఇప్పుడైతే మా ఓన్ హౌస్లో ఫస్ట్ పండగ చేసుకుంటున్నాను అనమాట. ఓకే అండి, సో అందుకనేసి ఇలా కొంచెం సింపుల్గానే ఉండాలనేసి ఈ విధంగా అంతా షేర్ చేసుకుంటున్నాను మీతోటి. మీతోటి ప్రతి ఒక్క విషయం షేర్ చేసుకుంటాము కాబట్టి ఇది కూడా షేర్ చేస్తున్నామండి. ఓకే అండి, ప్లీజ్ ఎంకరేజ్ చేయండి మమ్మల్ని. సో చూడండి ఆనియన్ కట్ చేస్తున్నారు తను, కట్ చేస్తా తన వేలు కూడా కట్ అయిపోయింది అనమాట. బ్లడ్ వచ్చింది, చాలా బ్లడ్ వచ్చింది, అయినా సరే ఇనకుండా కట్ చేస్తున్నాడు. ఓకే అండి, మా చిన్న బాబు అనమాట వీడియో తీస్తున్నాడు. వద్దులే నాన్న అంటే లేదు మమ్మీ ఉండని అనేసి తను కూడా తీస్తున్నారనమాట. సో ఓకే అండి, పెద్ద బాబు అయితే హెల్పింగ్ చేస్తాడు నాకు. సో వచ్చేసి ఇంకా కవర్లో అయితే అన్ని ఐటమ్స్ ఉన్నాయన్నమాట. ఆ కవర్ ఏందని మీరు అడగవచ్చు, దాంట్లో సేమ్యాలు, డ్రై ఫ్రూట్స్ అండ్ వచ్చేసి ఘీ, షుగర్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. అండ్ అక్కడ ఒక బౌన్ కనిపిస్తుంది, దాంట్లో ఖజురా పండ్లు అనేసి వాటర్ వేసి పెట్టానమాట. ఈ విధంగా పెట్టడం వల్ల చాలా ఈజీగా మనకి కట్ అవుతాయి అన్నమాట స్లైసెస్గా. సో మనం ఫ్రై చేసుకోవచ్చు అనమాట అవి ఈజీగా, అందుకనేసి ఇలా వాటర్ వేసి పక్కన పెట్టేసామంటే. చూడండి పెద్ద బాబు వచ్చేసాడు రఫీ. సో తను నేనేం చేస్తే అది చేస్తుంటాడు నా వెనకల. చూడండి ఎలా కూర్చొని వెలుస్తున్నాడు పుదీనా. వద్దంటే ఈయననేనాడు, నేను చేస్తే ఆ స్కూల్ లేదు, బోరు కొడుతుంది మాకు కూడా అనేసి చేస్తాడు. పోయి స్నానం చేయండి రా అంటే. చూడండి ఇలా నేనైతే అన్నీ రెడీ పెట్టుకుంటున్నాను అనమాట. అన్నీ రెడీగా ఉంటే చకచకా అనేసి మనం ఫస్ట్ బిర్యానీకి ప్రిపేర్ చేసేవచ్చు, మ్యారినేట్ చేసి పెట్టాలి కాబట్టి పక్కన అన్నీ రెడీ చేసేస్తున్నాను అనమాట. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను ప్రిపేర్ చేసి పెట్టేశాను. ఓన్ మసాలా కూడా ప్రిపేర్ చేయాలన్నమాట ఒక పక్క, చాలా పని ఉంది మాకు. ఓకే అండి, సో ఓన్ మసాలా పెడితేనే మనకి బిర్యానీ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట మనకి.
ఓకే అండి. సో ఎందుకని ఓన్ మసాలా ఎప్పుడు ఎప్పుడైనా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. సో చూడండి, అన్నీ దగ్గర పెట్టుకొని అన్నీ మనం ఒకసారి అలా ద్వారాగా వేయించేసి గ్రైండ్ చేసుకుంటే ఆ టేస్టే వేరన్నమాట. చూడండి, అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాం మేము. ఆయన ఇస్తుంటే నేను ద్వారాగా వేయించి గ్రైండ్ చేస్తున్నాను అన్నమాట. దాల్చిన చెక్క అండ్ లవంగ, జాజికాయ, అనాస పువ్వు, సో షాజీరా, బిర్యానీ ఆకు, ఇలా అన్ని ఐటమ్స్ త్వరగా వేయించి గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఫ్లేవర్ అయితే మనకి చాలా బాగా వస్తుంది అన్నమాట. ఫ్లేవర్ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లో. చూడండి, గ్రైండ్ చేస్తున్నాను అన్నమాట పక్కన నేను. ఓకే అండి. సో వచ్చేసి మనం ఘీ అండ్ పెరుగు ఎంత వేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది అన్నమాట. ఓకే అండి. సో చూడండి, ఇప్పుడు మనం బ్రౌన్ ఆనియన్ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఆనియన్ కటింగ్ అయితే అయిపోయింది. సో ఇంకా కొన్ని ఉన్నాయి. నేను ఒక పక్క దాల్చట్టు కూడా ప్రిపేర్ చేస్తున్నాను అన్నమాట. కట్ట అంటాం కదా మన గుంటూరు సైడ్, అండ్ హైదరాబాద్లో వచ్చేసి మన తెలంగాణలో దాల్చ అంటాం అన్నమాట. ఓకే అండి. సో దాల్చ ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా ఇవన్నీ ఒకసారి గ్రైండ్ చేసి పెట్టుకోండి. ఓకే అండి. సో ఇప్పుడైతే మేము చిన్న బ్రేక్ కూడా తీసుకుందామన్నమాట. కాఫీ తాగేసాము ఒక పక్క. కాఫీ తాగేసి మళ్ళీ స్టార్ట్ చేసుకున్నామన్నమాట. ఎన్నిసార్లు అయినా కాఫీ ఇమ్మంటారు మా హస్బెండ్. సో తాగేసాము, ఇప్పటికీ 2 సార్లు కాఫీ అయిపోయింది. ఓకే అండి. సో ఫస్ట్ వచ్చేసి మనము కాఫీ అయినాక మనం ఫ్రెష్ అప్ అయ్యి షీర్కుర్మా ప్రిపేర్ చేయాలన్నమాట. ఫస్ట్ షీర్కుర్మా ప్రిపేర్ చేసేసి, సో వచ్చేసి ఫస్ట్ మనం షీర్కుర్మా ప్రిపేర్ చేసేస్తే అది అయిపోతే స్వీట్తోనే స్టార్ట్ చేయాలి కాబట్టి. సో అదే అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి దాల్చా పెట్టేశాను. ఇంకొక వచ్చేసి ఇప్పుడు దమ్కి బిర్యానీకి రెడీ చేయాలన్నమాట. ఓకే అండి. సో చూడండి, మా ఈ వీడియో ఎలా ఉందో ప్లీజ్ కామెంట్లో చెప్పండి. కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అండ్ వచ్చేసి మీరు మా వీడియో చూసి ఒక్క లైక్ చేయడం వల్ల మా వీడియో ఇంకొంచెం పుష్ అయితే కొంచెం అందరికీ చేరుతుంది అన్నమాట. ప్లీజ్ ఎంకరేజ్ చేయండి మమ్మల్ని. ఓకే అండి. సో చూడండి, ఇదైతే కట్టారి రెడీ చేసేస్తున్నాను దాల్చా. అండ్ వచ్చేసి శనగపప్పు అంటారు కదా, సో అదనమాట అది ఉడికిచ్చేసుకుంటున్నాను. కుక్కర్లో వేసేసి ఒక 3-4 విజిల్స్ పెట్టానమాట. మ్యాష్ చేసేస్తున్నాను అన్నమాట దాంతో. అండ్ మనం గ్రైండ్ కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇలాగే చేస్తాను, టేస్ట్ బాగుంటుంది అనేసి చాలామంది గ్రైండ్ చేస్తారన్నమాట. ఓకే అండి. సో చూడండి, ఇలా అన్నీ రెడీ చేసుకున్నాము. ఓన్ మసాలా, మన దాల్చాలోకి కద్దు, అదే సొరకాయ అన్నమాట, అండ్ కొత్తిమీర, పుదీనా, ఆనియన్స్ ఎంత సన్నగా కట్ చేశారు కదా. ఇలా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. మసాలాలన్నీ మనకి కరెక్ట్గా పడతాయన్నమాట, మిక్స్ అయిపోతే చాలా బాగుంటుంది టేస్ట్. ఈ విధంగా చేసుకోవాలి. టైం పడుతుంది అన్నమాట, టైం పడితేనే మనకి ఈజీగా పనులు అవుతాయి. ఓకే అండి. సో పచ్చిమిర్చి కూడా పేస్ట్ చేసి పెట్టాను దాల్చాలోకి. ఓకే అండి. సో చూసేసారు కదా, ఇంకా కట్ చేస్తున్నారు తను సాలడ్ అనేసి ఇంకొంచెం తీసుకొని కట్ చేశారన్నమాట. ఓకే అండి. సో చూడండి, ఎంత సింపుల్గా కట్ చేస్తున్నారో తను, చెప్తే ఇననే ఇనడు, వేలు కట్ అయినా సరే కట్ చేసుకుంటుంటాడనమాట. ఓకే అండి. మరొకసారి చెప్తున్నానండి అందరికీ. సో నా సబ్స్క్రైబర్, నా యూట్యూబర్స్, నా ఫ్రెండ్స్ అందరికీ రంజాన్ ఈద్ శుభాకాంక్షలు అన్నమాట. ఈద్ ముబారక్ మీ అందరికీ. ఓకే అండి. ప్లీజ్ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి చివరి దాకా. వాయిస్ చాలా పెద్దగా అయిపోతుంది అనేసి జస్ట్ కొంచెమే ఇచ్చానమాట. ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి. తప్పకుండా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నానండి. అందుకనేసి ఈ వీడియో కూడా జాయిన్ చేసి పెట్టడం అనేది జరిగింది. ప్లీజ్ ఎంకరేజ్ చేయండి మమ్మల్ని. ఓకే అండి. సో వచ్చేసి చూస్తాను ఈ వీడియోలో ఎంతమంది మమ్మల్ని ఫాలో అవుతున్నారో, మమ్మల్ని ఎంతమంది ఎంకరేజ్ చేస్తారో, కామెంట్ చేస్తారో అని చూడాలని ఉంది మాకు. ప్లీజ్ కామెంట్లో చెప్పండి. ఓకే అండి. ఓకే, ప్లీజ్ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. అచ్చా సరే.
you.